దేశంలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు దీనికోసం అన్ని వర్గాలను అక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే మోదీ ప్రయత్నాల్లో ఒక్క అంశం ప్రత్యేక ఆకర్షణగా మారి ఆసక్తికర చర్చకు తెరలేపింది అదేంటంటే ముస్లింస్ లోని ఒక పెద్ద వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడం మోదీ గురిపెట్టిన ఆ వర్గమే పసుమాంద ముస్లింలు అసలు ఎవరు వీరు వీరిపై మోదీ ఎందుకు గురిపెట్టారు వీరు మోదీని ఆదరించేనా అనే విషయాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సమాజంలోని అన్ని వర్గాలతో మమేకమవ్వాలని మోదీ కొంతకాలంగా తమ పార్టీ శ్రేణులకు చెబుతున్నారు ఓట్ల గురించి చింతించకుండా బోహ్రా పస్మాండా ముస్లింలు సిక్కు క్రైస్తవ వర్గాలతో సహా మైనారిటీ కమ్యూనిటీలలోని వృత్తిపరమైన విద్యావంతులైన వ్యక్తులతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలని బీజేపీ భావిస్తోంది ఇదే కొంతకాలంగా చర్చనీయాంశమైంది సాధారణంగా ముస్లింస్ బీజేపీకి దూరమని నమ్ముతారు మరి మోదీ వారికి చేరువ కాగలరా పస్మాండా ముస్లింలనే మోదీ ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు అంటే దీనికి పలు కారణాలు ఉన్నాయి దేశంలోని ముస్లిం రాజకీయాల్లో పెను మార్పు తీసుకురాగలిగిన అంశంగా పస్మాండా ముస్లింలను పేర్కొంటారు ఈ పస్మాండా ముస్లింలను తన వైపు తెచ్చుకోవాలని బీజేపీ యోచిస్తోంది గతంలోనే ప్రధాని మోదీ దేశంలోని పస్మాండా ముస్లింలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు సహాయం చేయాలని కార్యకర్తలకు సూచించారు అలాగే బీజేపీ జిల్లా యూనిట్లో వారి భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని సూచించారు బీజేపీలో వారికి సరైన ప్రాతినిధ్యం దక్కేలా ఉండాలని తెలిపారు ప్రధాని మోదీ పేర్కొన్న పస్మాండ ముస్లింలు ముస్లింలలో అత్యంత వెనుకబడిన వర్గంగా పరిగణించబడుతోంది ముస్లిం సమాజంలో అత్యంత అట్టడుగున ఉన్న ముస్లిం గా పేర్కొంటున్నారు గణాంకాల గురించి మాట్లాడితే దేశంలోని మొత్తం ముస్లిం జనాభాలో డెబ్బై శాతం పైగా పస్మాండా ముస్లింలే అని చెప్పవచ్చు దేశంలోని వివిధ రాజకీయ పార్టీల్లోని ముస్లిం నేతలు అష్రఫ్ నుంచి వస్తున్నారు ముస్లింలలో లను సయ్యద్లుగా మొగలులుగా పఠాన్లని అగ్రకులాలుగా పరిగణిస్తారు ఇప్పుడు ముస్లింలలో పస్మాండ విషయానికి వస్తే ముస్లింలలో అన్సార్ అంటే నేత కురేషి అంటే కసాయి మన్సూరి అంటే బొంతా పరుపుల తయారీదారు ఇద్రిసి అంటే టైలర్ సైఫీ అంటే కమ్మరి సల్మాని అంటే మంగలి హవారి అంటే దోబీ జాతి ముస్లింలు వీరిలో అత్యధికం పస్మాండా ముస్లింలే యూపీలో పస్మాండా ముస్లింల జనాభా తొంభై శాతం వరకు ఉంది ముఖ్యంగా కొన్ని నగరాల్లో పస్మాండా ముస్లింల జనాభా ఎక్కువగా ఉంది వాస్తవానికి ఈ పస్మాండా అనేది పర్షియన్ పదం దీనికి అర్థం వెనుకబడిన వారు అని సమాజంలోని ఇతర వర్గాలతో పోలిస్తే పురోగతిలో వీరు వెనుకబడి ఉన్నారని అర్థం వీరు వెనుకబాటుతనానికి కారణం కుల వ్యవస్థ అని చెబుతారు మొదట్లో పస్మాండా అని ఒక వర్గాన్ని మాత్రమే పిలిచేవారు సంవత్సరాలు గడిచే కొద్దీ ముస్లింలలో వెనుకబడిన కులాలు షెడ్యూల్డ్ కులాలు తెగల వారందరినీ ఈ పేరుతోనే పిలవడం ప్రారంభించారు అయితే బ్రిటిష్ పాలన వల్లే ముస్లింలలో కులం సమస్య తలెత్తిందని చెబుతారు పూర్వం భారతీయ ముస్లింలలో కులాన్ని సూచించడానికి అష్రాఫ్ అజ్లాఫ్ అర్జాల్ వంటి పదాలు వాడేవారు అష్రాఫ్ అంటే ఉన్నత తరగతి అరబ్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ వారసత్వం ఉన్నవారు అష్రాఫ్ వర్గంలో సయ్యద్ షేక్ మొఘల్ పఠాన్ ముస్లిం రాజ్పుత్ తాగా లేదా త్యాగి ముస్లిం గ్రాహి లేదా గౌర్ ముస్లింలు ఉంటారు అజ్లాఫ్ వర్గంలో వివిధ వృత్తుల వారు ఉంటారు ఇక అర్జాల్ వర్గం అంటే ఇస్లాం స్వీకరించిన దళితులు మొత్తం ముస్లిం జనాభాలో పస్మాండా ముస్లింలు ఎంత మంది అన్న దానిపై డేటా లేదు కానీ చివరి సారిగా కులాల ఆధారంగా జనాభా లెక్కలు సేకరించినప్పుడు పస్మాండా ముస్లింలు ఎనభై శాతం వరకు ఉంటారని వారు చెబుతున్నారు బ్రిటిష్ పాలనకు ముందు ముస్లిం రాజుల హయాంలో అష్రఫ్ వర్గానికి ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉండేదని వారికే భూములు కూడా ఎక్కువగా ఉండేవని తెలిపారు మండల్ కమిషన్ కనీసం ఎనభై రెండు సామాజిక వర్గాలను గుర్తించింది వీరిని వెనుకబడిన ముస్లింలుగా వర్గీకరించింది ఈ వర్గాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందడం లేదని చెబుతారు అందుకే బీజేపీ ఒక పొలిటికల్ పిచ్ను సిద్ధం చేసుకుంటోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇక ఉత్తరప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యాదవులు పస్మాండ ముస్లింలలో పునాదిని విస్తరించాలని బీజేపీ యోచిస్తోంది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఎనభై లోక్సభ స్థానాలను గెలుచుకునే వ్యూహంలో భాగంగా యాదవులు జాతవులు పస్మాండా ముస్లింలలో తన పునాదిని విస్తరించుకోవాలని బీజేపీ ప్లాన్ చేసింది ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీకి అరవై నాలుగు మంది ఎంపీలు ఉండగా దాని మిత్రపక్షమైన అప్నా ధల్కి ఇద్దరు ఉన్నారు ఉత్తరప్రదేశ్ జనాభాలో ముస్లింలు పద్దెనిమిది శాతంగా అంచనా వేయబడింది యూపీలో పదిహేడు లోక్సభ స్థానాలు షెడ్యూల్డ్ కులాల రిజర్వ్డ్ స్థానాలు అందుకే పస్మాండా ముస్లింలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది మోదీ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ముస్లింలు చాలా మంది ఉన్నారని పార్టీ వారితో టచ్ లో ఉందని బీజేపీ నేతలు అంటున్నారు వారి ఆదరణతో మరోసారి వికసించేలా కమలం అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది